నేను వచ్చేసి ఓరియోతో ఒక రెసిపీ చేయబోతున్నాను ఓరియో అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట స్కూల్ నుంచి వచ్చాక ఏదైనా ఫాస్ట్గా టేస్టీగా తినాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం చేసేసుకోవచ్చు అండ్ చాలా ఎమ్మీగా ఉండబోతుంది ఇప్పుడు అది ఎలా చేయాలి అనేది చేసేయండి సో ఫస్ట్ దానికి వచ్చేసి నేను ఒక ఓరియో ప్యాకెట్ అయితే తీసుకున్నాను దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను సో ఇలా కట్ చేసుకున్నాక దీన్ని నేను ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నానండి మొత్తం బిస్కెట్ ప్యాకెట్ అయితే వేసేసుకుంటాను అన్ని ముక్కలు చేసుకున్నాక దీన్ని ఫైన్ పౌడర్గా మనం గ్రైండ్ చేసుకోవాలి సో నేను వచ్చేసి దీన్ని ఇలా ఫైన్ పౌడర్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు నేను వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్ తీసుకుంటున్నాను ఇది కాచి చల్లార్చిన పాలనమాట కొంచెం కొంచెంగా వేసుకొని దీన్ని మనం ఫైన్ బ్యాటర్గా అయితే పేస్ట్ చేసేసుకోవాలి సో నేను వచ్చేసి నేను దీన్ని మిక్సీ జార్లోనే చేస్తున్నానండి మీరు కావాలంటే ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బౌల్లో కలుపుకోవచ్చు మిక్సీలో అయితే మనకి ఇంకా ఫాస్ట్గా అండ్ ఈజీగా మిక్స్ అయిపోతుంది సో నేను వచ్చేసి దీని స్మూత్ బ్యాటర్గా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు నేను వచ్చేసి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో నేను వచ్చేసి మగ్ తీసుకున్నాను ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇలా మొత్తం వేసుకోకుండా నేను కొంచెం బ్యాటర్ అయితే ఉంచుకున్నాను నేను వచ్చేసి ఇలా హర్షీస్ ఆల్మండ్ చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది కదా అది తీసుకున్నాను నేను కొంచెం పాలు యాడ్ చేసుకొని దీన్ని మెల్ట్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను వచ్చేసి ఈ స్పూన్ తీసేసి ఈ చాక్లెట్లు అనేది మిడిల్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇప్పుడు నేను దీన్ని ఈ రిమైనింగ్ బ్యాటర్ని అయితే వేసేసుకుంటున్నాను సో మొత్తం బ్యాటర్ అయితే వేసేసుకున్నాను నేను ఇప్పుడు లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొంచెం చాకో చిప్స్ అయితే పైన వేసుకుంటున్నాను సో ఇప్పుడు దీన్ని వచ్చేసి వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ వరకు ఓవెన్లో అయితే బేక్ చేసుకోవాలి మనం తీసుకున్న మక్ సైజ్ని బట్టి బ్యాటర్ బట్టి టైం అనేది మారుతూ ఉంటుంది సో నేను వచ్చేసి ఇలా ఓవెన్లో పెట్టుకుంటున్నాను టూ మినిట్స్ అయితే పెట్టుకున్నాను సో చూడండి బేక్ అయింది చాలా బాగుందనమాట ఇప్పుడు నేను వచ్చేసి టూర్ పిక్తో చెక్ చేసుకుంటున్నాను రోపలు కూడా బేక్ అయిందా లేదా అనేది సో చూడండి ఏం అంటలేదు మనకి అంటే మనకి పూర్తిగా అయితే బేక్ అయిపోయింది సో దీన్ని నేను రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అయితే కొంచెం సేపు అలా ఉంచుతాను బయట సో కేక్ వచ్చేసి చల్లారిపోయింది అనమాట ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం హ హర్షీస్ సిరప్తో ఇలా అయితే నేను గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నాక పైన వచ్చేసి నేను ఇలా ఒక ఓరియో క్రీమ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఆ ఓరియో క్రీమ్తో ఇలా స్మాల్ రోజ్ ఫ్లవర్ లాగా చేసుకున్నాను ఇది మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నాను సో మనకి కేక్ అయితే అయిపోయింది సో ఒకసారి చూద్దాము చూడండి మనకి కేక్ కేక్ అయితే ఎంత ఫ్లఫీగా చాక్లెట్గా అయితే ఉందో నాకైతే బాగా నచ్చింది నాకు చూస్తుంటే ఊరిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇది రేపు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నీకు కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై మదర్స్ ఛానల్ లక్ష్మీ ఐడియాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్